ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి. ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. సింహరాశి వారికి మానసిక సంతోషం కలిగే విధంగా ఈ వారం ఉంటుంది. చేపట్టిన కార్యక్రమాలు దాదాపుగా దిగ్విజయంగా ముగుస్తాయి. అందులో ఏమీ ఇబ్బంది లేదు. ప్రతి విషయంలో కూడాను అనుమానపడతారు. వచ్చిన అవకాశాలని దొరకబుచ్చుకోవడానికి, ఉపయోగించుకోవడానికి చాలా సందేహిస్తారు. ఇది మీ మానసికమైనటువంటి ఇబ్బందులకి కారణమవుతుంది. నిర్ణయం తీసుకోలేనప్పుడు ఏ పని చేయలేరు. ఏ పని చేయలేనప్పుడు ఆదాయం రాదు. ఉన్నదాంతో సర్దుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. సంతాన సంబంధమైన విషయాల్లో విశేషమైన జాగ్రత్తలు తీసుకోండి. చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన స్త్రీలు మానసికమైనటువంటి ఆందోళనని, అసంతృప్తిని కలిగి ఉంటారు. ఎంతసేపటికి నా జీవిత భాగస్వామి నా పుట్టింటి వాళ్ళు ఇచ్చేటువంటి డబ్బుల గురించి, ఆయనకు రావాల్సిన వాటాల గురించి మాట్లాడడం తప్ప ఒక్కనాడు కూడా ప్రేమగా చుట్టం లేదు. ఎంతసేపటికి వాళ్ళ మీద చూపిస్తున్న అభిమానం ఏదైతే ఉందో అది నా మీద కానీ, నా పిల్లల మీద కానీ ఏమి చూపించట్లేదు. నా పిల్లల భవిష్యత్తు ఏమైపోతుందో అని చెప్పని నేను ఆందోళన పడుతున్నాను. ఈయన నోటికొచ్చినట్టు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. ఎవరి ముందు పడితే వాళ్ళ ముందు, పని వాళ్ళ ముందు కూడా చాలా హీనంగా మాట్లాడుతున్నాడు. అసలు ఈయనతో కలిసి ఉండాల్సిన అవసరం నాకేంటి? నేను కూడా సంపాదించుకుంటాను, నాకు వ్యక్తిత్వం ఉంది. ఇలాంటి వ్యక్తితో సఖ్యత లేకుండా ఉండే కన్నా విడిపోవటమే మంచిదని చెప్పని భావిస్తారు. ఆ కోణంలోనే మీ ఆలోచన విధానాలు కొనసాగుతాయి. ఇది కొంతమందికి మాత్రమే వర్తిస్తుంది, అందరికీ కాదు. వివాహాది శుభకార్యాలు కానివ్వండి, ఇతరత్ర అంశాలు కానివ్వండి, అన్నీ కూడాను ఒక కొలుక్కొచ్చే పరిస్థితిగా ఉంది. అయితే కుటుంబంలో ఐకమత్యత మాత్రం జాగ్రత్తగా ఉండాలి. అది చాలా ముఖ్యమని గ్రహించండి. ఈ రాశిలో జన్మించే వారికి లైట్ ఎల్లో కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 9. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు శుక్రవారం కానీ శనివారం కానీ బయలుదేరి వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. సకల పూజలకు, నోములకు, వ్రతాలకు ఎక్కడైనా ఎప్పుడైనా మీ ఇంటి వద్దే డోర్ డెలివరీ చేస్తారు ఈ పూజా స్టోర్ .in. అక్టోబర్ 20వ తేదీ నుంచి నవంబర్ 19వ తేదీ వరకు మాత్రమైనటువంటి కార్తీక మాసం. ఈ కార్తీక మాసం గురించి శివపురాణంలో ప్రధానంగా ప్రస్తావిస్తూ ఇలా చెప్పారు. నా కార్తీకో సమమాస నచ దైవం శివాత్పరం నచ వేదం సమం శాస్త్రం నతీర్థం గంగాయా సమాన. దీని అర్థం ఏంటంటే, కార్తీక మాసం అంతా గొప్ప మాసం లేదు, దానికి సరివచ్చేటటువంటి మాసం ఇంకోటి లేదు. పరమేశ్వరుని మించినటువంటి దైవం లేడు, ఆయనకి సాటి వచ్చేవాళ్ళు ఎవరు లేరు. వేదాన్ని మించినటువంటి శాస్త్రం లేదు, మరే శాస్త్రం వేదంతో సరితూగదు. ఎన్ని రకాల నీళ్లు ఉన్నప్పటికీ గంగాజలంతో సమానం కాదు అని దీని అర్థం. అక్టోబర్ 20వ తేదీ నుంచి నవంబర్ 19వ తేదీ వరకు ఈ కార్తీక మాసంలో శ్రీశైలంలోని మా ఆశ్రమంలో ప్రతిరోజు ఉదయం పూట అభిషేక కార్యక్రమం జరుగుతుంది. మాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం జరుగుతుంది. ఈ అవకాశాన్ని మీరు వినియోగించుకొని మీ పేరు, గోత్రనామాలు పంపించి ఈ 4 రోజుల పాటు పరమేశ్వరుడికి అభిషేకం చేసుకుంటే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఇది శాస్త్రకారుడిగా నా మీద చెప్పాల్సిన బాధ్యత ఉంది కాబట్టి నేను మీకు తెలియజేస్తున్నాను. ఈ రాశిలో జన్మించిన వారికి మరింత కలుసుబాటు కలగడానికి పూర్వకాలంలో మన మహర్షులు చెప్పినటువంటి ఒక విషయాన్ని మీ ముందు ఉంచుతాను. ఐశ్వర్య నాగిని ధనాకర్షణకు ధనప్రాప్తికి దీన్ని ఉపయోగిస్తారు. ఇది చాలా పురాతనమైనది. స్థిరాస్తుల అభివృద్ధికి ధనప్రాప్తికి అత్యంత విశిష్టమైనది. దీనిని నీళ్లలో కలిపి వాడుకోవాలి. ఎందుకంటే సమస్తములైన జలములకు చంద్రుడే కారకుడు. అట్టి చంద్రుడు మహాలక్ష్మీదేవి సోదరుడు. జలములకు చంద్రుడికి గల అభేదభావం గ్రహించాలని మంత్రపుష్పంలో స్పష్టంగా చెప్పబడింది. ఎవరైతే నీటి స్థానమును తెలుసుకుంటారో వారు ఉన్నత స్థానం పొందుతారు. ఎవరైతే వాయువును, నీటి యొక్క మూలస్థానమును తెలిసినవారు, వాయువునకు కూడా జలములే ఆధారభూతములుగా గుర్తించినవారు, అవి రెండు పరస్పర ఆధారభూతములుగా తెలుసుకున్నవారు అదృష్ట పదాన్ని అందుకుంటారు. స్త్రీ పురుషుల భేదం లేదు, అందరికీ వర్తిస్తుంది. మంత్రపుష్పంలో ఏం చెప్పారంటే, యోప మాయతనం వేద ఆయతనవాన్ భవతి వాయుర్వా అపమాయతనం ఆయతనవాన్ భవతి యోవా యోరాయతనం వేద ఆయతనవాన్ భవతి ఆపో వై వాయోరాయతనం ఆయతనవాన్ భవతి యేవం వేద. నీళ్లకు అంత ప్రాముఖ్యత ఉంది. ఈ ఐశ్వర్య నాగిని దేవతా వృక్షాల నుండి, సర్పదేవత వృక్షాల నుండి తయారు చేయబడింది. కర్ణాటకలోని సత్యమంగళం అడవుల్లో, మధ్యప్రదేశ్ అటవీ ప్రాంతంలో ఇలాంటి వృక్షాలు ఉన్నాయి. శ్రీశైలం దగ్గర నల్లమల అరణ్యంలో కూడా ఈ సర్పదేవతా వృక్షాలు విరివిగా ఉన్నాయి. ఈ ఐశ్వర్య నాగిని పొడిగా ఉంటుంది. 3 చెంచాల పొడిని రాత్రిపూట లీటర్ నీళ్లలో కలపాలి. దానిపై మూత ఉంచాలి. ఉదయాన్నే ఆ నీళ్లను తులసి కోటలో కానీ, చెట్లకు కానీ, ఎవరూ నడవని ప్రదేశంలో కానీ పోయాలి. ప్రతిరోజు ఇదే విధంగా చేయాలి. స్త్రీలు పురుషులు ఎవరైనా ఉపయోగించవచ్చు, ఈ కార్యక్రమం చేయవచ్చు. ఐశ్వర్య నాగిని పొడిని నీళ్లలో వేసి గడపల దగ్గర, దర్వాజాల దగ్గర, ప్రతి గదిలో ఏ మూలనైనా చల్లాలి. చేతి రుమాలలో ఈ పొడిని వేసి పర్సులో ఉంచాలి. చిన్న పొట్లం కట్టి జేబులో ఉంచుకోవాలి. పూజలలో కూడా దీన్ని చక్కగా ఉపయోగించుకోవచ్చు. ఈ విధంగా చేయటం వల్ల ఐశ్వర్య నాగిని లక్ష్మీ కటాక్షాన్ని తప్పనిసరిగా ఇస్తుంది.